హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏమనుకుంటున్నారా, పెసరపప్పుతో పప్పుచారు అండి ప్రిపేర్ చేశాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే. అది ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా అన్నది వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. మనం పెసరపప్పు చారు చేసుకోవడానికి ఆ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నానండి. మనం 2 టైమ్స్ శుభ్రంగా కడిగి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. అలా అయితే పప్పు బాగా మృదువుగా ఉడుకుతుంది. సమ్మర్లో చాలా బాగుంటుందండి. నేను ఆ గ్లాస్తో పప్పు తీసుకున్నాను. ఆ గ్లాస్కి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అయితే తీసుకున్నాను. 1/2 అవర్ బ్యాళ్ళు నానిన తర్వాత విజిల్ పెట్టుకోవడానికైతే పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అలానే చింతపండు కూడా ఉంటుంది కదా, మనం దాన్ని నీట్గా గుజ్జు తీసి ఉంచుకోవాలండి. మనం స్టవ్ పైన పెట్టేద్దాం కుక్కర్ని. వాటర్లోకి కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసి ఒక 1/2 రెమ్మ కరివేపాకు వేసుకొని విజిల్ అయితే పెట్టేద్దాం. ఒక 3 విజిల్ వస్తే సరిపోతుందండి. పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది కదా, అంత లోపల మనం ఈ చింతపండుని గుజ్జు తీసి ఉంచుకుందాం. 3 విజిల్ అయితే వస్తుంది. చూసారా, కుక్కరు విజిల్ వచ్చినప్పుడల్లా మనకి స్టవ్ తప్పకుండా ఇది జరగాల్సిందే. మనం ఎంత కరెక్ట్గా వాటర్ పోసుకున్నా ఇలా పొంగుతుంటుంది, మనం తుడుస్తూ ఉండాల్సిందే. చూసారా, ఇదేనండి కిచెన్లో పని అంటే. మనకు 3 విజిల్స్ అయితే వచ్చాయి. విజిల్ పోయేంత వరకు మనం మూత తీయకుండా పూర్తిగా విజిల్ పోయిన తర్వాత తీస్తే చూసారా, పప్పు చాలా కరెక్ట్గా ఉడికిపోయింది, వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. పెసరపప్పు మామూలుగా మనం గంటతో అలా మెదిపితే నున్నగా అయిపోతుందండి. మనం పప్పు గిత్తితో లాగా రుబ్బాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తున్న విధంగా గంటతో అలా నలిపేస్తే సరిపోతుంది. ఒక 5-6 చీలికలు చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, 1 పెద్ద టమోటా, ఎర్రని టమోటాను, 1 చిన్న సైజు ఆనియన్ కట్ చేసి ఉంచుకున్నామండి. అవన్నీ 1 బై 1 అందులోకి వేసుకోవాలి. ముందైతే వేయకూడదండి, మనం విజిల్ పెట్టేటప్పుడు వేయకూడదు. వీటన్నింటినీ ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ ఎక్కువసేపు ఉడికి మనకి రుచి అయితే తగ్గుతుంది. కాబట్టి పప్పు ఉడకబెట్టిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. అందులోకే మనం తీసి ఉంచుకున్నాం కదా చింతపండు గుజ్జు, దాన్ని కూడా అందులోకి వేసేసుకొని తగుమట్టుగా వాటర్, మనకి ఎంత చారు కావాలనో అంత వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం థిక్నెస్ చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకొని కొంచెం బాగా టమోటాస్ని, పచ్చిమిర్చిని, ఆనియన్ని బాగా ఉడకనిద్దాం. అందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేస్తున్నాను. ఇందులోకి కారం అవసరం లేదండి, పచ్చిమిర్చి స్పైసీనే సరిపోతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, తప్పకుండా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. అలా బాగా మరిగేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మరిగించాలి. 6 మినిట్స్ ఉడికిందంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర మనం చల్లేసుకున్నామంటే పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు బౌల్ అయితే పెట్టానండి, ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు అలా చిదిమేసుకోవాలి. అలా చిదిమినట్లయితే మనకి తాలింపు స్మెల్, ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని అలా చిదిమి వేసుకోండి. మనం మామూలుగా తాలింపుకు వేసుకునే గింజలు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర,
వేసుకొని అవి చిటపటలాడేటప్పుడు ఎర్రటి ఎండుమిర్చి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం సరిపోతుందండి. అందులోకే మనం రసం పౌడర్, ఆచి రసం పౌడర్ అయితే నేను ఫస్ట్ టైం వాడుతున్నాను, కలర్ అయితే ధనియా పౌడర్ లాగుంది. అలానే కొంచెం ఇంగువండి. మనం ఇలాంటి రసాల్లోకి ఇంగువ వేసుకుంటే స్పెషల్గా ఉంటుందండి, టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అది కూడా ఇలా తాలింపులో వేసుకుంటే చాలా రుచిగా ఫ్లేవర్ బాగుంటుంది. ఫైనల్గా పచ్చి కరివేపాకు వేసుకొని తాలింపు అందులోకి వేసేసుకోవాల్సిందే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్న విషయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. చారులోకి అలా వేసేసుకుంటే పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నచ్చింది అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. ఇలాంటి రెసిపీస్, రకరకాల వీడియోస్ అయితే మా ఛానల్లో చూడొచ్చు. లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు, మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. చూసారా, చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను సాల్ట్ కోసం కొంచెం టేస్ట్ చేశాను, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. చింతపండు పులుపు కానీ, ఉప్పు కానీ, స్పైసీ కూడా చాలా బాగా సరిపోయిందండి. పప్పుచారు అయితే రెడీ అయిపోయింది, మనం డిష్ అవుట్ చేసుకోవడమే. ఇదైతే మా లంచ్కి అయితే తయారు చేశానండి. మా వారు మా పాప చాలా బాగా నచ్చింది అని అన్నారు. తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.